నమస్తే, వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఇంటి ముందు ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి 5 లక్షలు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని దుండగులు. నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం, ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన గజ్జల కాంతం. మెదక్ జిల్లా చేయగుంట మండల కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో ఇంటి ముందు ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి కారులో ఉన్న 5 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. ఇక బాధితుడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్పాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి. యూనియన్ బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసుకుని వచ్చి స్నేహితుని ఇంటి ముందు కారాపి టీ త్రాగడానికి ఇంట్లోకి వెళ్లగా గుర్తు తెలియని దుండగులు 4 వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేసి 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను బిల్డరు. నాది పెద్ద చెప్పాల గ్రామము. నేను మర్కూబ్ లో ఇల్లు కట్టడానికి ఇల్లు కడుతున్నాను. ఇతని వాళ్ళ బిడ్డ చంద్రారెడ్డి వాళ్ళ బిడ్డది ఇల్లు కడుతున్నాను. ఇల్లు కట్టడానికి గురించి వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను వాళ్ళ ఇంటికి వస్తే డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇస్తా అని చెప్పేసి నన్ను బ్యాంకుకు యూనియన్ బ్యాంకు చేగుంటకు తీసుకొచ్చారు. నేను చేగుంటలో డబ్బులు డ్రా చేసి నాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చి కారులో పెట్టాను. వాళ్ళ కొడుకు షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళాము. ఇంటి ముందర కారు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. కారు తాళం వేసేసి మేము ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ అందరూ లేడీస్ కూడా చూస్తున్నారు. చూస్తుండగా ఒక అతను కారులో నుండి బైక్ మీద వచ్చి ఇద్దరు వచ్చి ఒక అతను వచ్చేసి కారు అద్దము స్క్రూ డ్రైవర్తో పలగొట్టేసి డబ్బులు తీసేసుకొని పారిపోయాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో బడ్జెట్ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో నీటి సమస్య మరియు ప్రధాన రహదారిపై డివైడర్లను నియమించాలని, వేసవికాలం వస్తుందని దాని సందర్భంగా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని మరియు శ్మశాన వాటికకు వైకుంఠ రథం ఒకటే ఉంది, ఇంకొకటి కూడా వచ్చే విధంగా చూడాలని సునీతారెడ్డిని కౌన్సిలర్స్ కోరారు. ఇక నూతన భవనానికి ఇప్పటి వరకు 4 లక్షల రూపాయలు ఖర్చు అయిందని, అది త్వరలో పూర్తి అవుతుందని సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ నయీముద్దీన్ యాదగిరి, సునీత బాల్రెడ్డి, రాజేందర్ బుచ్చేషు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ మీటింగ్ మొన్ననే మన మున్సిపల్ మీటింగ్ అనుకున్నాం. అందరు ఆఫీసర్స్ అసెంబ్లీకి చేరిన ఇష్యూస్ అంతా మాట్లాడవలసి అనుకున్నా. అది అసెంబ్లీలో బిజీగా ఉండే ఆ రోజు రాలేకపోయినా. అందుకనే ఈ బడ్జెట్ సమావేశంతో వచ్చి మీ అందరితో కలిసి మాట్లాడి ఏదైనా ఇష్యూస్ కూడా తెలుసుకోవాలని ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. సో బడ్జెట్ మీద కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఆమోదం తెలిపడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా కొన్ని సమస్యల పైన మన కౌన్సిలర్స్ అందరూ కూడా సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వాటిపైన ప్రత్యేకంగా మనం దృష్టి సాధించాలి. మరి ఎన్నికలు అనే తర్వాత అభివృద్ధి కోసం అందరం కృషి చేయాల్సినటువంటి కోసం పార్టీలన్నీ కూడా పక్కన పెట్టేసి మన ప్రజలు, మన కోట్లు ఇచ్చేటువంటి ప్రజలు వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసా మన వార్డ్స్ అదేవిధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ముందుకు మీరు సహకరించండి. తప్పకుండా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. కొద్దిగా మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మీరందరూ కూడా మంచి మాట అంటే మన వార్డ్స్లో ఉన్నటువంటి సమస్యలు చర్చించుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించుకుంటూ మరి అందరం కలిసి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క వార్డుకి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఏ సమస్య ప్రయారిటీ తీసుకోవాలో మీకు కేటాయించినటువంటి నిధులు ఏంటంటే చూసుకొని ఆలోచన చేసి ఆ విధంగా కేటాయించుకొని సమస్యలు పరిష్కరించాలి. మనం ప్రధానమైనటువంటి సమస్యలు తెచ్చినట్టుగా ఇప్పుడు మరి కోతులు, కుక్కలకు సంబంధించి, ఎందుకంటే అవి మనం చంపడానికి రాదు. లాస్ట్ టైం ఒక ఇష్యూ కూడా జరిగింది మన దగ్గర. సో దానికోసం అంటే మనం
ఫ్యామిలీ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూతుల కానీ లేదంటే మనం అనిమల్ గైడ్స్ అంటే మనం పట్టి పంపించేటువంటి కానీ అంత పెద్ద స్పేస్ మనకు హైదరాబాద్ ఉంటుంది. మన మెదక్ జిల్లాలో కూడా ఇప్పుడు అనిమల్ బెర్త్ కంట్రోల్ సెంటర్ ఏదో స్టార్ట్ అవుతుందని చెప్తాను. దానికి సంబంధించి చదివితే ఏంటంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం కానీ లేకపోతే పిల్లలకు సంబంధించి పంపించి దాన్ని చేసేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే తాగునీటి సమస్య వస్తుంది, తాగునీటి కరెంట్ సమస్య. ఎందుకంటే ఎండాకాలం అలాంటి మిషన్ బ్యాగ్లైతే నీళ్ళు వస్తూ ఉన్నాయి, కానీ దానికి సంబంధించి పైప్ లైన్కి సంబంధించినట్టు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. నర్సాపూర్ పట్టణంలో మరి కూతురు మీద మరి కుక్కల మీద అయితే చాలా ఉంది, మరి వీళ్ళని చంపడానికి అయితే వీల్లేదు. మరి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్గా మరి ఎమ్మెల్యే గారు కానీ మనం కానీ అందరం ఏదైనా ఆలోచన చేసి దాన్ని ఈ విధంగా నివారించాలనే దాని మీద మరి ఆలోచన చేస్తూ దాన్ని ముందు తీసుకుందాం. అలాగనే మరి వాటర్ ప్రాబ్లం అయితే నర్సాపూర్ పట్టణంలో చాలా వరకు ఉంది. మరి దీనికోసం మరి అన్ని వాళ్ళు కూడా సంవత్సరాలను కూడడం జరిగింది. మరి మెయిన్ ఏంటంటే తాత్కాలికంగా అందుకున్న మరి పర్మనెంట్ సోర్స్గానే పైప్ లైన్స్ వేయడం, మరి మిషన్ బాగా లైన్కు అన్ని ప్రాంతాల్లో లైన్ లేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో లైన్ వేసుకుంటే అది పూర్తిగా నిర్మూలమవుతారనే ఉద్దేశంతో మరి అందరికీ అనుసారం కూడా మరి పైప్ లైన్ ఎక్కడెక్కడ అవసరం అడగడం జరిగింది. దానికోసం నిధులు ప్రత్యేకంగా 40 లక్షల నిధులు మరి దీనికి కేటాయిస్తున్నాం. మరి అలాగనే వైకుంఠ రథం అనేది మేడం గారు వైకుంఠ రథం అనేది మేడం గారు పర్మిషన్ ఇస్తే మనం తీసుకునే అవకాశం మనం జరిగింది. మరి అలాగే మనందరం కలిసి తీర్మానం చేస్తే వైకుంఠ రథం మనం తీసుకోవచ్చు. మరి గ్రీన్ బడ్జెట్ కూడా గ్రీన్ బడ్జెట్ ఉంది, మనం దాన్ని వాడుకోలేము. మరి ఇప్పుడు మన సుని ప్రజలకు స్పెషల్ ఆఫీసర్ చేస్తూ ఎందుకంటే మన ఆఫీసర్ దాన్ని స్పెషల్ చేస్తే వస్తారు కూడా మనకు అధికారం సక్సెస్ లేదు. దాన్ని కూడా ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టుకుంటూ మరి దాన్ని ముందుకు తీసుకోవడం తెలియజేస్తున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో మనకి ఎస్సీ సప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా మరి అధికారులు ఆర్డర్ ఉంటే దాన్ని తీసుకొని కూడా మరి ఇక్కడ మనం ఎదుర్కొంటే కదా మరి వచ్చే కొత్త బడ్జెట్ అయినా ఉన్నా మరి మనం వాడుకొని మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా ముందు తీసుకోవడం తెలియజేస్తూ మరి శ్మశాన వాటికలు అంటే మెయిన్గా శ్మశాన వాటిక 2 కోట్లతో మరి ఇప్పుడు పూర్తి పనులు జరుగుతున్నాయి. మరి అనంత కాలంలోనే మనకు 15 రోజుల్లో మనకు ఇనాగ్రేషన్ కూడా మేడం గారి ద్వారా ఉంటుంది. మరి దాన్ని చూసుకుంటూ మరి వాటర్ ప్రాబ్లమ్స్ అయితే మరి చాలా ఉన్నా అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డులు కూడా ఎక్కడ ఉన్నా ఏ వార్డు అయినా ఆ సమస్య తీర్చుకునేది మనందరం అందరం కలిసి కరెక్ట్గా పనిచేసి వాటర్ ప్రాబ్లం పూర్తిగా తీసేద్దామని తెలియజేస్తున్నాం. మరి కరెంట్ ప్రాబ్లం చాలా ఐటీసీ నిధులు 56 కోట్లు మరి 36 కోట్లు మరి అలాగే ఏటీఎఫ్ ఫండ్ 26 కోట్లు అయితే పెండింగ్ ఉండే గత ప్రభుత్వంలో మనం మరి పంపడం జరిగింది. మరి దానికి 30 కోట్లు మరి ఎమ్మెల్యే గారు కృషి చేసి మరి టీఎఫ్ ఐటీసీ ఫండ్స్ కూడా ముఖ్యమంత్రికి మాట్లాడి మరి ఆ నిధులు మేము తీసుకురావడం జరిగింది. మరి దాన్ని అది మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే ఎన్టీఎఫ్ ఫండ్ కూడా 25 కోట్లు ఉన్నాయి కదా, 26 కోట్లు ఉన్నాయి. రైతులు కొద్దిగా ఉద్యోగం రైతులు వస్తాయి. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ ద్వారకామయీ సాయిబాబా పీఠం పరమపూజ అవధూత శ్రీ సాయి కృపాకర యోగి గోపాలకృష్ణ నంద స్వామీజీ రచించిన ఆదిత్య హృదయ గ్రంథం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఈ సాయిబాబా ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అలాగే దేశంలో రాష్ట్రానికి అంతా మంచిగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. స్వామీజీ అందరికీ మంచిగా సేవ చేస్తాడు, మనుషులకే కాదు కుక్కలకు కూడా నీళ్లు, నీడ, ఇల్లు, వాటి ఆరోగ్య పరిస్థితులు ఇలాంటివి కూడా తమ వంతు సేవా కార్యక్రమం చేస్తున్నాడు. ఇది అందరూ చేయలేరు, స్వామీజీ మాత్రమే చేయగలరు. దాన్ని పూజించడానికి ఇక్కడికి వచ్చారు. స్వామీజీ సామాజిక సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. And as I said, Sudhakar Reddy Garu is like my brother, and I am very fortunate that my own state is guided by him. And no other, because today is a very busy day, I have to go to Delhi also, he has also go to Delhi. I am going for a different program, he is going for a different program. And today, even though it's a hectic day, no other answer, if he calls, I have to come.
So that is my relationship with him. I'm fond of energy. Yeah, I'm very fond of his energy. And Swamiji also, when I heard about him, it is not easy to take the spirituality to the common public. It's very difficult. But at the same time, you know, Swamiji's sister is there, mother is there. And really, when it is supported, so it, that itself shows that I am there and Madam Janaki is here. So that itself shows how he is popular among the women good. So he is, when women good is happy, everyone will be happy. So that is the nature of our country's culture. And I am really very happy about the books. When Sudha Reddy garu told me, these books are conveying the spirituality to the common public. So these are books are needed for the present time. And the service, actually Baba, I am really very happy to pray the Baba today. And Sudha Reddy garu morning, every day he will send a Baba message which gives us the strength. When we see his message, okay, something good will happen. So when I see the Baba also, I prayed for everyone and I am really very happy to attend this program. And you continue your service in all the ways and I wish all you all the best. At the same time, very moved by your affection. I am really very happy. I always say I am daughter of Tamil Nadu and I am sister of Telangana. And I really, I love each and everyone. Everyone used to ask me, how you like the Telangana? No, it is like, I love each and everyone, as it is said. I love the women more because they are all more culture based and they are all more affection bonding. And I am really very happy to be here. Wish you all the best. And then Parthasarathy, I wanted to tell, I salute who are all did contribution during COVID. As a doctor, I know. Because we know, that also, I laud our Honorable Prime Minister for that also. Because this is a country where no COVID protocols were followed in the initial days. And no PPE kits. In a country where no PPE kits, now we are producing more than 2 lakh PPE kits per day and exporting to other countries. And as he said, the machinery. And as a doctor, I am really, with the Baba's blessings, I am telling, we are all very happy. Madam told about the vaccination. We are all happy. The Lancet, the medical journal told, 45 lakh deaths will be there in India. But that was prevented only because of vaccination. And that is because of indigenous vaccination. I am very happy that I have taken the indigenous vaccination. And when brother Parthasarathy Reddy has printed this book and he has given to that, and he has told, he is Rajya Sabha member and for his service it has been rendered. And as I said, as Sudhakar Reddy garu told, he has given employment to so many youngsters who are marginalized people. And as a doctor, because of his scientific approach, his service to the nation during the COVID period cannot be, should be mentioned here. And I appreciate him and his for his service he appears very simple and very humble also. So when we read about him, as he said, when we called dignitaries to the Rajya Bhavan, we have called him also. But fortunately, today under the Baba's blessing, we are all met, good-hearted people met together, so that good things happened in this country. Thank you so much. పెద్దపల్లి ఎంపీ సీటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సీఎం రేవంత్లకు గిఫ్ట్గా ఇవ్వమన్నట్టు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం చెప్పారు. తెలంగాణలోని 3 రిజర్వ్డ్ పార్లమెంటు నియోజకవర్గాలలో 2 సీట్లు మాదిగలకు ఇవ్వాలని ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 68% మాదిగలు ఉన్నట్టు కాంతం వివరించారు. ఇక దీపాదాస్ సానుకూలంగా స్పందించినట్టు గజ్జల కాంతం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజాసంఘాల జేఏసీ పోషించిన పాత్ర సకల జనుల సంఘటితం చేసి పోరాడిన తీరు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జికి కాంతం వివరించారు. హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై నిలబడి ఉన్న నిషేత అనే ఓ మహిళ మెడ నుంచి 3.5 తులాల పుస్తల తాడును లాక్కొని వెళ్లిన దుండగులు. ఇక సుమారు 20 నుండి 25 సంవత్సరాలు గల ఇద్దరు దుండగులు యాక్టివాపై వెళ్తూ హైదర్గూడ నివాసి నిషేత మెడ నుంచి పుస్తల తాడును లాక్కొని వెళ్లారు. దీనితో బాధితురాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త ఇంటి ముందు కొడుకుతో కలిసి భార్య బయటాయింపు. తనకు న్యాయం చేయాలంటూ మౌన దీక్ష. భార్యను లోపలికి రానివ్వకుండా గేటుకు తాళం వేసిన భర్త, అత్తమామలు. మధ్యాహ్నం నుండి భర్త ఇంటి ముందు బయటాయింపు. ఇక భార్య పైకి కుక్కలు విడిచిన కసాయి భర్త యుగేందర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. లోనికి రానిచ్చే ప్రసక్తి లేదంటూ బూతులు తిట్టిన భర్త, అత్తమామలు. ఇక గత 7 గంటలుగా భర్త ఇంటి ముందు భార్య బయటాయింపు. కనికరించని భర్త, అత్తమామలు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ వీక్షించి కూర్చున్న బాధితురాలు. దిక్కు ఉన్న చోట చెప్పుకోమంటూ వార్నింగ్ ఇస్తున్నారు అత్తమామలు భర్త. జీవితంలో ఆమెను తీసుకోడు అంటే తీసుకోడు. అయితే నువ్వు ఎంతగా ట్రై చేయమ్మా, అది ఎంత చెప్పిండు మా అమ్మ ఆమె వినలేదు. వినకుండా మా అమ్మతో సంబంధం ఉంది, మామతో గడిపింది. నాకు ఏదైనా ఫస్ట్ మెయిన్గా నాకు టెస్ట్ చేపియాలి సార్ అన్నట్లు కాస్తాను. ఆడపిల్ల మీ నా బాండం వేయకుంటుంది. నేను వాళ్ళ కక్క చెల్లెళ్ళు బిడ్డలు అందరు ఉన్నారు కదా సార్, నన్ను ఎందుకు అలా ఆ విషయం టెస్ట్ చేపించినప్పుడు వాళ్ళేదో తిట్టుకున్నారు. నాకు సంబంధం లేదు సార్, వాళ్ళు అనుమానం. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ పిల్లర్ నంబర్ 160 వద్ద లగ్జరీ యూనిసెక్స్ సెలోన్ ను ఎసెన్షియా సెలోన్ పేరుతో ఈ రోజు చేవెల్లా ఎంపీ రంజిత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. హెయిర్ కటింగ్, స్టైలింగ్, కలరింగ్, ఫేషియల్, చేతులను పాదాలను అందంగా తీర్చిదిద్దే పద్ధతి, స్కిన్ కేర్ లాంటి సర్వీసులు స్త్రీ పురుషులకు అందిస్తున్నట్లుగా మేనేజింగ్ డైరెక్టర్ స్వాతిరెడ్డి తెలిపారు. జూబ్లీ హిల్స్, బంజరా హిల్స్ వెళ్లకుండా అత్తాపూర్లోనే వివిధ రకాల ఫేషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్ లాంటి సేవలు రీజనబుల్ రేట్లతో వినియోగించుకోవచ్చని స్థానికులతో అన్నారు. అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే విధింపుపై మండిపాటు. 30 రోజుల్లో జరగాల్సిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియను 34 రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారు అని. ఇక 16వ తేదీన అవిశ్వాస తీర్మానంపై బల ప్రదర్శన ఉండగా ఉదయం ట్విస్ట్ ఇచ్చిన కమిషనర్ శరత్. ఇక అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చిందంటూ 16 కార్పొరేటర్లకు స్టే ఆర్డర్ కాపీలను అందజేసిన కమిషనర్. 22 తారీఖున బల ప్రదర్శన ఉంటుంది అంటూ స్టే ఆర్డర్. ఇక న్యాయస్థానం కూడా అవినీతి పరులకు కొమ్ము కాస్తుంది. ఇక మేయర్ మహేంద్ర గౌడ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు, అందిన కాడికి దండుకున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ను ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించుతాం. 16 మంది కార్పొరేటర్లకు మేయర్ మహేందర్ గౌడ్ 1 కోటి రూపాయల ఆఫర్ చేశారు. ఇక ఆ ఆఫర్కు మేము లొంగలేదు, అవినీతిని అంతం ముందించడం మా లక్ష్యమని, ఇక అవినీతి పరుడైన మేయర్ను గద్దెదించుతామని, అతను చేసిన అవినీతి అక్రమాలు బయటపెట్టి అతనికి సహకరించిన వారి బండారం బయట పెడతాం.
ఇప్పుడు ఎటువంటి అంటే ఆరు నెలలకు మూడు నెలలకు అనేది కోటి చిల్ల కోటి చిల్ల పెట్టలేదు. తర్వాత ఇప్పుడు అన్ని మొత్తం చుట్టూ వెళ్ళి పడిన కూడా చిల్ల పోయింది అది. ఇప్పుడు మనం ఏమంటే బిల్ జరుగుతాయి ఖర్చు అవుతాయి అనుకున్నాం కానీ మేము ఇంత పెడతాం తెలియదు కదా. కలర్ కావాలి ఎన్ని కాలనీలు పార్కులు బిల్డింగ్లు కమిటీ హాల్ డ్రైనేజ్ అవన్నీ సిస్టమ్ అయిపోయిన ఇప్పుడు 40 లక్షల బిల్డింగ్ 40 లక్షల జరిగింది అన్నాడు. మరి పొరపాటు జరిగితే సేమ్ డే లా 20 లక్షలు కూడా అది ఎట్టు చెప్పు. ఇప్పుడు కొత్త పాలక ఎన్నిక అయిన ఉంటే నిజంగా అవిశ్వాసం నెగ్గి అంతా సేమ్ డేటా చిన్న లాజికే కదా. మిస్టేక్ జరిగింది అన్నాడు. మిస్టేక్ జరిగినప్పుడు 4 సంవత్సరం 4 నెలలు డేటా చీయలు పెట్టేయండి. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని సేమ్ డేట్ ఎట్లా పెడతారు? సేమ్ డేట్ ఒకటే రోజు రెండు పోలీసులు తయారు చేస్తారు. ఇట్లాంటి విషయాలు ముందట పెట్టుకుని ఇది ఏదో నెగ్గినామని చెప్పేసి పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన తప్పులే నిరూపించుకుంటే అది న్యాయం అవుతుంది. ఎవరైనా సింజన పిలిచి అంత చెప్పి తెలుసా కదా ఎంత వార్త వస్తాయి మొత్తం అంత బయట పడతాయి కదా అవన్నీ చెప్పిస్తాం. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరంలోని ఎస్ఎల్ఎన్ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, ఇక బీజేపీ నాయకులు అందల శ్రీరాములు, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, లచ్చయ్య నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక సబితారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం ఇప్పుడు సిటీలో కలిసిపోయిందన్నారు. సిటీలో దొరికే వస్తువులు హోల్సేల్ ధరలకే మండల స్థాయిలో కూడా లభిస్తున్నాయంటే సూపర్ మార్కెట్లు సిటీ దగ్గరలో ఉండే ప్రాంతాలకు విస్తరిస్తున్నాయన్నారు. నిత్య జీవితంలో నిత్యావసర సరుకులు ప్రధాన పాత్ర కాబట్టి ప్రజలకు కావలసిన తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులు అందిస్తున్న సూపర్ మార్కెట్ ఎస్ఎల్ఎన్ సూపర్ మార్ట్ అన్నారు. ఇక అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు నాయక్ మెడికల్ షాప్ ను సబిత ప్రారంభించారు. బ్రదర్ కెమెరా ఎక్కడ తీసుకో అన్నా, కెమెరా ఎక్కడ తీసుకో. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులను చదవటం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విజయవాడ క్యాంపస్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించిన కేఎల్ మ్యాట్ 2024 పరీక్ష ఫలితాలను మంత్రి సీతక్క కుత్బుల్లాపూర్ బాచ్పల్లి క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులను చదవటంతో మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇక యూనివర్సిటీలలో మౌలిక వసతులను, పరిశోధన కేంద్రాలను పరిశీలించిన మంత్రి సీతక్క సంతృప్తి వ్యక్తం చేశారు. లోన్ కంట్రిబ్యూటర్ రాజనా కంట్రిబ్యూటర్ ఆడియో
నువ్వు ఒక్క కొద్ది ఆగాలే సపోర్ట్ మిగతా అయిపోతుంది అయోధ్యా రామచంద్ర భగవాన్. భారతదేశం, అందులో తెలంగాణ రాష్ట్రం, అందులో భాగ్యనగర్ నడిబొడ్డున ఉస్మాన్ గంజ్ లో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనే ఒక అద్భుతమైన సమితిలోని సమిధులలాగా వెలిగిన ఇంతమంది ఈ సమితి కార్యదర్శులందరూ స్త్రీలు పురుషులు కలిసి అయోధ్యలో స్థాపించబడిన రామచంద్రుని ప్రాణప్రతిష్టాపన అయిన తర్వాత వస్తున్న లక్షలాది తుఫాను వలె తయారైన ఆ భక్తుల సమావేశానికి అన్నదానం అనే రూపంలో 3 లారీల రోజుకు 100,000 మందికి భోజనం పెట్టి 12 రోజుల స్థాయిని వీళ్ళు తీసుకొని అక్కడి వరకు వెళుతున్నారు. ఇది అందరూ అక్కడ హనుమాన్ గడిలో వీళ్ళందరూ ఉండి అక్కడ వంట చేసి ఈ సామాగ్రితోటి అక్కడ ఉన్న భక్తులందరికీ ఆకలిని తీర్చే అన్నప్రసాదం కింద ఆ రామచంద్రస్వామి దీన్ని మార్చాలని, ఇది ఇక్కడితో అన్నపూర్ణ తల్లిలాగా అనంతరం అఖండంగా నిలబడాలని చెప్పి ఎవ్వరూ కూడా అయోధ్యలోనే కాకుండా భారతదేశం మొత్తంలో సనాతన హైందవ ధర్మ భక్తులు ఎవరు ఇప్పటి నుంచి ఆకలితో ఉండకూడదని, అటువంటి అన్నమే ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటూ సీతారామచంద్ర ప్రభువులకు నేను సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను. జయ బోలో సీతారామచంద్ర భగవానికి. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళ ఒక సలహాదారురాలుగా, వాళ్ళ శ్రేయోభిలాషిగా ఈ మహాభక్తి యజ్ఞంలో నాకు కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు శ్రీమతి మాధవీలత. నేను లోపాముద్ర ట్రస్ట్, దాని తర్వాత లతామా ఫౌండేషన్కి చైర్పర్సన్ని, ఫౌండర్ని, అదేవిధంగా విధించి హాస్పిటల్స్కి కూడా నేను చైర్పర్సన్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్.